మాజీ రాష్ట్ర మంత్రి దళిత నేత మాతంగి నరసయ్య కన్నుమూశారు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం ఆయన సతీమణి జోజమ్మ మృతి చెందగా ఆమె మృతిని తట్టుకోలేక గుండెపోటుతో ఆయన మృతి చెందారు. మాజీ మంత్రి నరసయ్య అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర మాజీ మంత్రి మాతంగి నరసయ్య ఆయన సతీమణి జోజమ్మకు కరోనా సోకడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. జోజమ్మ పరిస్థితి విషమించడంతో గత నెల 15న మృతి చెందారు. కరోనా నుండి కోలుకున్న మాజీ మంత్రి నరసయ్య ఆ తర్వాత వ్యాధి తిరగబెట్టింది. దీనికి తోడు జోజమ్మ మృతితో మానసికంగా కుంగిపోయి గుండెపోటుకు గురై మృతి చెందారు. రామగుండం ఎఫ్సిఐ బ్యాంకులో క్యాషియర్గా పనిచేసిన మాతంగి నరసయ్య 1978 నుంచి 2.5 దశాబ్దాల పాటు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. 3 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2 సార్లు అసెంబ్లీకి, 2 సార్లు పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, ఎన్టీఆర్ టీడీపీలో పనిచేశారు. చివరిగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2009 నుంచి మాతంగి నరసయ్య రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. షెడ్యూల్ జాతుల్లో మాదిగ ఉపకులానికి జరిగిన వివక్ష, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. దళగుడిసెల కోసం పోరాటం చేశారు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు. మాజీ రాష్ట్ర మంత్రి మాతంగి నరసయ్య అంత్యక్రియలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. పెద్దపల్లి జిల్లా గోదావరికెనలో పార్థివ దేహానికి రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాతంగి నరసయ్యతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. స్థానిక అనేక సమస్యలను ఆయన పరిష్కరించారని కొనియాడారు. మాతంగి నరసయ్య గారు నాకు దాదాపుగా 40 సంవత్సరాల నుంచి మరి మాకంటే అన్ని విధాల వయసులో పెద్దవారు, అనుభవంలో పెద్దవారు,